చెప్పాడు అని చెప్పి చాలా ఆనందంగా, సరే మామూలుగా శవాన్ని చూసినప్పుడు నవ్వుతాడు ఆయన, పెళ్ళిళ్ళకి వస్తే ఏడుస్తాడు, అదే టైప్లో అసలు ఆడు చచ్చిపోయాడు ఈడు చచ్చిపోయాడు చంద్రన్ నాకు ఈడు ఇతను బలి అతను బలి అని చాలా దారుణంగా రాశారు. అటువంటి హింసని ముఖ్యమంత్రి అతనంటే చావుల్ని ఆనందిస్తారు కాబట్టి ఓకే, అదేదో స్పైడర్ అనే సినిమాలో విలన్ క్యారెక్టర్. కానీ చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి, అయినప్పటికీ కూడా ఆయన బాధ్యత వహించలా, ఇంకా ఆయన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ రికమెండేషన్ కూడా ఇచ్చినట్టుగా మనం చూసాం చర్యలు తీసుకోమని. ఇంకా చర్యలు తీసుకోనప్పుడు కొంచెం ప్రజల్లో అసహనం కలుగుతున్న మాట వాస్తవం. మరి డెఫినెట్గా రానున్న, అంటే 5 రోజుల నుంచి ఇదే డైలాగ్ చెప్తున్నాను, నాకు చిరాగ్గానే ఉంది, బట్ రానున్న 24 గంటల్లో డెఫినెట్గా పెద్ద తలకాయలు 3-4లో ఒకళ్ళైనా సరే తప్పిస్తారని నా కోరిక. ఇప్పుడు ఇందాక 2 కోరికలు చెప్పాను కదా, ఇప్పుడు గుర్తొచ్చింది స్వామివారు నా కోరిక కూడా కోరుకుంటా. కనీసం ముందు ఒకళ్ళని తీసేస్తే ఆ తర్వాత 2-3 రోజుల్లో ఇంకిద్దరు 3 కూడా తొలగించబడతారు. ఒక శక్తి అడ్డుకుంటుంది కానీ మీడియా ముందు ఆ శక్తి ఎవరో మాట్లాడకూడదు. సో కాబట్టి నేను మాట్లాడను. ఒక శక్తి అడ్డుకుంటుంది, ఆ శక్తి కూడా మిగిలిన వారితో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇదేంటన్నది, వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం ధైర్యంగా. లేదు నాని గారి విజయోత్సవానికి వచ్చినప్పుడైనా మాట్లాడుకుందాం. ఎందుకు ఈలో పుసుకుని చెప్పేస్తాను నేను అయిన తర్వాత, లేదంటే అప్పుడు దాకా ఆగుదా. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క టైమ్స్ నౌ అనే సంస్థకి 8.5 కోట్లు ఒక సంవత్సరానికి ఆయన బ్రాండ్ ఇమేజ్ కోసం ఇచ్చారు. వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ నిలబడాలి అంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి, 24 నుంచి 25 ఎంపీ స్థానాలు, 173 నుంచి 175 ఎమ్మెల్యే స్థానాలు. వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఎన్ని ఎంపీలు ఎన్ని ఎమ్మెల్యేలో తెలుసుకున్నారు, వాళ్ళు సర్వేలు ఏదో పొందాలి. 1-2 ఎమ్మెల్యేలు 1-2 ఎంపీలు తగ్గించి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏ సర్వే తీసుకున్నా ఆ టైమ్స్ నో సర్వే తప్ప అన్ని సర్వేలు కూడా వైసీపీ ప్రభుత్వం పోతుందనే ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. టైమ్స్ నో తప్పితే ఇంకే సర్వే ఉందో చెప్పండి. ఆడే వేస్తూ ఉంటాడు 3 నెలలకోసారి. బట్ ఇండియా టుడే తీసుకున్నా ఇంక ఏది తీసుకున్నా కూడా సర్వేలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గత 10 రోజులుగా బాగా మా నెల్లూరు నుంచి ఆ శ్రీకాకుళం వరకు విపరీతమైన గాలి అయితే వేస్తుంది. ఆ గాలి ప్రభావం ఏవి ఉన్న ఒక కడపకి కొంత మినహాయింపు ఉంటే ఉండొచ్చు. మరి గుర్రె కషాయాన్ని నమ్ముతుంది, మరి ఆ కడప వాళ్ళు ఇంకా కషాయం నమ్ముతున్నారేమో నాకు తెలియదు, మార్పు వచ్చిందేమో. బట్ చిత్తూరు జిల్లాలో అయితే ఆ మార్పు స్పష్టంగా ఉంది. అంతవరకు చెప్పండి. అతిపెద్ద విజయం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు అందుకుంటున్నారు, మరి పెద్ద పరాభవం ఉంటుంది. మొన్ననే మరి సిద్ధార్థనాథ్ సింగ్ అని భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చు అని కూడా మరి ఆయన మాట మాట్లాడారు. అదే మాట రేపు బాగా పెద్దవాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సమావేశాలకు వస్తారని చెప్పి మాకు అందిన సమాచారం. మరి ఆ సమావేశంలో మరి కొన్ని విషయాలు ఇటువంటి విషయాలు చెప్తే కడపలో కూడా మా ఏరియాలో వచ్చిన మార్పు అక్కడ కూడా వస్తుంది. అక్కడికి ఆయన సొంత సోదరి చంపబడ్డ చిన్నాన్నగారి అమ్మాయి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏ రకంగా వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు. ఇదంతా కూడా సిబిఐ చార్జ్షీట్లో ఉన్నట్టు చెప్తున్నారు. అక్కడ వారికి కూడా డెఫినెట్గా మార్పు వారి సమావేశాల వలన వస్తుంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కడపతో సహా
మార్పు అయితే వచ్చేసింది రాయలసీమలో